కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో సింఘ్వి అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపిన హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. విభజన హక్కుల సాధనలో భాగంగా న్యాయ పోరాటంలో సింఘ్వి బలమైన వాదనలు వినిపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందులో భాగంగా ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదించామన్నారు. తాజా రాజకీయాలు, విపక్షాలను ఎదుర్కొనే అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పునర్విభజన చట్టాన్ని 10 ఏళ్ల పాటు కేంద్రం అమలు చేయలేదని, పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వి తెలంగాణకు అండగా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేకమైన పరిస్థితులు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు, ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు. తెలంగాణ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు అభిషేక్ మను సింఘ్వి. తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. I said it's a humbling and a truly special privilege to be able to represent Telangana in the country's highest deliberative body, the parliament. All I can promise with the utmost sincerity, as I said inside, is that I shall be the unwavering voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage, for the voice farmers, its youth, and any and every issue. And I don't want to identify individual issues, but all issues which arise, you can all bank upon me as your strongest possible supporter in Delhi. I think you are all very privileged to have such an excellent, efficient team as I witnessed today, led by this able, dynamic